హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పరిశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ని ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో చాలా కొద్దిగా లాంగ్ ఉంటుంది. సో దయచేసి చివరికి అయితే చూడండి. కొద్దిగా కన్ఫ్యూజ్ కూడా అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే పర్సనల్ లోన్ గురించి నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. పర్సనల్ లోన్ తీసుకోవడం వల్ల మనకు బెనిఫిటా కాదా, లేకపోతే పర్సనల్ బయట తీసుకుంటే బెనిఫిటా, లేకపోతే మనం బ్యాంక్లో తీసుకుంటే బెనిఫిటా అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అందుకోసమే కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో అందుకోసం దయచేసి చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. సో ఇది రియల్ సినారియో ఫ్రెండ్స్, ఇది ఎవరితో కాదు, నేనే తీసుకున్నాను ఒక లోన్ అమౌంట్. సో ఎంత పర్సంటేజ్ చెప్తాను, అక్కడ ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. సో అది చూడొచ్చు ఎగ్జాక్ట్ ప్రతి డీటెయిల్ నా పర్సనల్ లోన్ ఈఎంఐ డీటెయిల్సే ఇవి. సో అందుకోసం మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, బయట తీసుకుంటే ఎంత అవుతుంది, మనం బ్యాంకులు తీసుకుంటే ఎంత అవుతుంది అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను బ్యాంకులో లోన్ తీసుకున్నాను. ఒకవేళ బయట లోన్ తీసుకుంటే మనకి ఎలా ఉంటుందనే సినారియో మీకు చెప్పబోతున్నాను. నేను బ్యాంకులో ఒక 5,25,000 దాకా నేను లోన్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఈ బ్యాంక్ వచ్చేసి ఎస్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఇది నేను బయట తీసుకున్న, ఒకవేళ బయట తీసుకోవాలనుకున్నా కూడా అది ఎలా ఉంటుందో మీకు సినారియో చూపిస్తాను ఇక్కడ. సో ఇది నేను మోస్ట్లీ ఏంటంటే 100 రూపాయల వడ్డీ అని బయట మనకు ఏమంటారు ధర్మ వడ్డీ అని అంటారు కదా. సో అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది, మినిమంలో మినిమం అయితే 2 రూపీస్ ఫ్రెండ్స్ అది. సో అంతకంటే తక్కువ ఎవరు మన రిలేటివ్స్లో ఇవ్వరు, ఫ్రెండ్స్లో ఇవ్వరు, ఎవరు ఇవ్వరు ఇంతకంటే తక్కువ. నేను మినిమంలో అంటే మినిమం వడ్డీకే తీసుకున్నాను, అంటే 2 రూపీస్కి 100కు 2 రూపాయలు లెక్క వడ్డీ అని అంటారు కదా. సో ఆ అమౌంట్ ప్రకారం మీకు చెప్పబోతున్నాను. ఇంకెక్కువ అయితే మీరు తర్వాత మీరే అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లోన్ అమౌంట్ వచ్చేసి 5,25,000 ఫ్రెండ్స్. ఇది బ్యాంక్లో తీసుకున్నాను. ఇప్పుడు బ్యాంక్ గురించి చెప్తాను ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత దీనికి వెళ్దాం. మనం బయట లోన్ తీసుకుంటే ఎవరైనా పర్సన్ దగ్గర లోన్ తీసుకుంటే ఎలా ఉంటుందో చెప్తాను. సో ఇక్కడ డిడక్షన్స్ అంటే ఏంటంటే మనకు ప్రాసెసింగ్ ఫీజు అనే ఉంటాయి ఇవి. సో ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ బ్యాంక్ అంటే వాళ్ళు మీకు ఈ లోన్ ఇస్తుందని కొద్దిగా ఛార్జెస్ అయితే చేస్తాయి, ఆ ఛార్జెస్ పేరే ప్రాసెసింగ్ ఫీజు అని అంటారా. ప్రాసెసింగ్ ఫీజు అనేది 1.5% ఉంటుంది, 1% ఉంటుంది, 2% ఉంటుంది, 3% దాకా ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి దాదాపుగా నాకు 16,000 ఛార్జ్ అయితే పడింది, ఏది ప్రాసెసింగ్ ఫీజు కింద. సో నేను బ్యాంకులో లోన్ తీసుకున్న ఎందుకంటే 13% ఫ్రెండ్స్ ఇది, అంటే 13% ఓన్లీ ఇంట్రెస్ట్ అయితే కాదు. సో యాక్చువల్లీ ఇంట్రెస్ట్ రేట్ కాదు, అసలు ప్లస్ ఇంట్రెస్ట్ అంటారు, అంటే మనకు అసలుతో పాటు ఇన్ని వడ్డీ కూడా కట్ అవుతుంది ఇందులోనే, రెండు కలిపి కట్ అవుతాయి. సో నా నెల నెల ఈఎంఐ వచ్చేసి దాదాపు 12,000 ఫ్రెండ్స్ ఇక్కడ. నేను ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే ఇక్కడ వేసాను, కాకపోతే అరౌండ్గా 12,000 వేసుకోండి. ఇప్పుడు ఇది మనకు బ్యాంకులో లోన్ తీసుకుంటే, ఇప్పుడు ఇటు సైడ్ వద్దాం ఫ్రెండ్స్, అంటే మనం బయట లోన్ తీసుకుంటే ఒక పర్సన్ దగ్గర లోన్ తీసుకుంటే ఎంత ఉంటుంది అనుకుందాం. ఇదే అమౌంట్ 5,25,000కి మనకు ప్రాసెసింగ్ ఫీజు ఏముండదు కాబట్టి 0 ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 2 రూపాయలకు, అంటే నెలకు 100కు 2 అంటారు, 100కు 2 రూపాయలు వడ్డీలే కానీ, అది రాశాను మీకు అర్థం కానీ. సో ఇక్కడ ఈఎంఐ వచ్చేసి 10,500. సో అది ఓన్లీ ఇంట్రెస్టే ఫ్రెండ్స్ అది, మళ్ళీ ఇందులో ఇంక్లూడింగ్ మన అసలు ప్లస్ వడ్డీ ఏమి ఉండదు. కానీ బ్యాంకులో తీసుకుంటే అసలు ప్లస్ వడ్డీ అనేది ఉంటుంది. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తాను, ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మీకు లైవ్లో చూపిస్తాను. సో పర్సనల్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అంటారు కదా, సో అదే ఫ్రెండ్స్ ఇది. సో ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఎలా వాడాలి, మనకు డాక్యుమెంట్స్ ఏం కావాలి లోన్ గురించి అనే వాటి గురించి ఇక్కడ మనం ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. ఇక్కడ చూడండి పర్సనల్ లోన్ వీడియో కోసం దరఖాస్తు చేసుకునే ముందు తప్పకుండా చూడండి, ఇవన్నీ ఉన్నాయి. సో ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఎట్లా వాడాలి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ప్రతిదీ ఇక్కడ మనకు ఆల్రెడీ నేను వీడియో చేశాను. మీరు చూడకపోతే ఇక్కడ నేను ఐ కార్డులో ఇస్తాను, సో అక్కడ చూడొచ్చు మీరు. సో లోన్ అమౌంట్ వచ్చేసి 5,25,000 ఫ్రెండ్స్ ఇది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి నీకు 13% కదా. లోన్ టెన్యూర్ వచ్చేసి అంటే మీరు ఎన్ని సంవత్సరాల వరకు ఈ లోన్ కట్టాలనుకుంటే 5 సంవత్సరాలు ఫ్రెండ్స్, ఎందుకంటే మోస్ట్లీ ఇవే ఉంటాయి. నేను కూడా అదే పెట్టుకున్నాను, 5 ఇయర్స్ అని. 5 ఇయర్స్ బిఫోర్ కూడా మనం పే చేయొచ్చు. మంత్లీ ఈఎంఐ వచ్చేసి నాకు 11,945, ఇంతకుముందు అందులో చూపించినట్టే మనకు కూడా 11,945 ఫ్రెండ్స్ ఇక్కడ. సో అది రియల్ ఫ్రెండ్స్, అది నాకు కూడా వస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ 5,25,000. టోటల్ ఇంట్రెస్ట్ మనం పే చేయాల్సింది ఎంత అంటే 5 సంవత్సరాల తర్వాత చెప్తున్నాయి, ఇది 191,722 రూపాయలు మొత్తం. అసలు టోటల్ అమౌంట్ అసలు ప్రైస్ వడ్డీ అయితే 716,722 రూపాయలు ఇవి. సో దీని తర్వాత ఏంటంటే యాక్చువల్లీ మీకు అనిపించచ్చు ఇప్పుడు స్టార్టింగ్ ఎంత ఉంటుంది. మనం ఇప్పుడు సపోజ్ నేను ఏంటంటే 1 ఇయర్ ఆల్రెడీ నేను తీసుకుని 1 ఇయర్ అయింది కాబట్టి నేను మీకు 1 ఇయర్ సినారియో చెప్తున్నాను. 1 ఇయర్ తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇప్పుడు సపోజ్ ఏప్రిల్లో తీసుకున్నాను అనుకోండి, ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఎండింగ్లో ఎంత ఉంటుంది అంటే 445,226 రూపాయలు.
ఏది అసలు ప్లస్ వడ్డీ, అంటే నాకు ఈఎంఐ కట్ అవుతుంది కదా, సో తర్వాత ఇంత ఉంటుంది బ్యాలెన్స్, ఇంత ఉంటుంది అంటే ఒకవేళ రేపు నేను 1 ఇయర్ తర్వాత క్లోజ్ చేసుకోవాలంటే ఈ బ్యాలెన్స్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ బ్యాలెన్స్ పే చేయడంతో పాటు మనకు 4 క్లోజర్ ఛార్జెస్ అనేవి ఉంటాయి, మీకు చూపిస్తాను. ఇది చెప్పాను కదా ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత నాకు అమౌంట్ ఎంత ఉంది అసలు, ఇది 4,45,000 ఉంది. మనకు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఎట్లాగో మనకి మన అసలు కట్టాం కాబట్టి ఇది బయట తీసుకుంటే అదే అమౌంట్ ఉంటుంది, 5,25,000 సేమ్ అదే ఉంటుంది. టోటల్ పేడ్ అంటే యాక్చువల్లీ ఇప్పటివరకు నేను ఎంత పే చేశానంటే 143,340 రూపాయలు, ఇది బ్యాంక్కి నేను పే చేసింది. బట్ ఈ సినారియోలో చూడండి ఇక్కడ తక్కువ ఉంటుంది, 126,000 మాత్రమే ఉంటుంది. కానీ ఇందులో ఒక మ్యాజిక్ ఉంటుంది, అది చూడండి. ఆ మ్యాజిక్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అర్థం కాకనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, పర్సనల్ లోన్ బయటనే తీసుకుంటున్నారు. సో అది ముఖ్యంగా చెప్తున్నాను, ఈ మ్యాజిక్లోనే ఉంది అంతా. యాక్చువల్లీ ఈ 143,000 అనేది ఇంట్రెస్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వాటిలో మీకు ముఖ్యంగా ఏంటంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్, అంటే బ్యాంక్ ఏంటంటే 13% లోనే అసలు కొద్దిగా తీసుకుంటుంది, ఇంట్రెస్ట్ కొద్దిగా తీసుకుంటుంది నాకు తెలిసి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ అసల్లో మీకు ఈ టోటల్ పేడ్ ఎంతైతే బ్యాంక్ని ఎంతవరకు ఎంత పే చేశాను, 143,340. యాక్చువల్లీ ఇంట్రెస్ట్ ఎంత పే చేశానంటే 64,000, అసలు ఎంత పే చేశానంటే 80,000. అంటే బ్యాంక్కి మొత్తం 144,000లో అసలు ప్లస్ వడ్డీని పే చేశాను, అది 80,000 ప్లస్ 64,000. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? సో ఇప్పుడు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత నాకు మొత్తం అసలు నేను ఎంత ఎవరికి ఎంత పే చేయాలి, ఇప్పుడు నేను సపోజ్ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత నేను క్లోజ్ చేయాలనుకున్నాను అనుకోండి లోను, అప్పుడు నేను బ్యాంక్ ఎంత పే చేయాలి, నాకెంత పడుతుందని ఇక్కడ సినారియో చూపిస్తాను. ఇప్పుడు వడ్డీ మాత్రం గుర్తుపెట్టుకోండి, అసలు ఎట్లా మనం తీసేసినాం కాబట్టి, అంటే ఐ మీన్ ఇక్కడ కట్ చేసుకున్న దాంట్లో 80,000 కట్ చేశాను. సో ఇక్కడ మీకు చూపించినట్టు 145,000 మాత్రమే మిగిలి ఉంటుంది, ఇంక అమౌంట్ మనం కట్టాల్సింది 145,000 మాత్రమే మనం కట్టాల్సింది అయితే ఉంటుంది. సో దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు మనం కట్ అయిన దాంట్లో ఏమేమి కట్ అయ్యని చూపిస్తాను, 64,000 ఇంట్రెస్ట్ కట్ అయింది. సో ఇప్పుడు మనం ఎట్లా క్లోజ్ చేయాలంటే మనకి పడ్డ ఛార్జెస్ ఏంటి, 16,000 మనం ఎట్లా ప్రాసెసింగ్ ఫీజు అని ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది కదా 16,000, ఇక్కడ 0 వేసుకోలేదు, ఇక్కడ ఎట్లా బ్యాంకులో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. 4 క్లోజర్ ఛార్జెస్ అని చెప్పాను కదా, ఈ 4 క్లోజర్ ఛార్జెస్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు మీ దగ్గర లోన్ తీసుకున్న తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మీ దగ్గర అమౌంట్ ఉంది, మీరు ఆ అమౌంట్ని మొత్తం అసలు అంటే ఆ బ్యాంక్ కట్టాలని అనుకుంటున్నారు మీరు. సో అలా కట్టాలి అనుకున్నప్పుడు మీరు ఏంటంటే మీ డ్యూ కంటే ముందే కట్టాలనుకుంటారు కాబట్టి బ్యాంక్ అనేది ఛార్జ్ అయితే వేస్తుంది, వాటినే 4 క్లోజర్ ఛార్జెస్ అంటారు, లేదా ప్రీ క్లోజర్ ఛార్జెస్ అని అంటారు. అది 4% to 5% ఉంటుంది. ఏ దేని మీద, మిగిలి ఉన్న అమౌంట్ మీద, అంటే మిగిలి ఉన్న అమౌంట్ ఎంత నాకు 445,000. సో ఈ అమౌంట్ మీద ఎంత అవుతుంది నాకు, 17,800. సో ఈ మొత్తం కలిపితే నేను బ్యాంక్ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత నేను ఎంత పే చేశాను, 97,800 పే చేశాను. కానీ మనం బయట తీసుకుంటే ఎంత పే చేశాము, 126,000 పే చేశాము. ఇంకొక మైనస్ దీంట్లో ఏంటంటే మనకు అసలు అలానే ఉంది, కానీ దీంట్లో అసలు మనకు తగ్గింది. ఇక్కడ మీకు చూడొచ్చు, మీరు గమనించి చూడొచ్చు, ఇక్కడ అసలు తగ్గింది. అంటే ఇక్కడ అసలు తగ్గకపోగా మనం 126,000 వాళ్ళకి పే చేస్తున్నాం, దాంతో పాటు అసలు తగ్గట్లేదు. మనం ఏంటంటే 144,000 పే చేసినాము, కానీ అందులో 64,000 ఇంట్రెస్ట్ మాత్రమే, 80,000 డైరెక్ట్ బ్యాంక్కి కట్ చేసింది కాబట్టి మనకు 445,000 ఉంటుంది. ఇవి ఏంటంటే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మనం అన్ని క్లోజ్ చేస్తే బ్యాంక్ మనం ఎంత పే చేసినాం, లేదు బయట తీసుకుంటే ఎంత అవుతుంది అనేది దీని గురించి చెప్పాను ఫ్రెండ్స్. ఇదే ఇందులో మ్యాజిక్, ఇక్కడే కొద్దిగా కన్ఫ్యూజ్ కూడా అవుతారు. ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయండి, డీటెయిల్గా మళ్ళీ మీకు చెప్తాను. సో చెప్పాను కదా ఇక్కడ ఒకవేళ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మనం ఏంటంటే 64,000 వడ్డీ కడతాం, వాళ్ళకి ప్రీ క్లోజర్ ఛార్జెస్, 4 క్లోజర్ ఛార్జెస్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు, అంటే ఈ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మనం ఏంటంటే బ్యాంక్ పే చేసిన కలిపితే మొత్తం 98,000 వేసుకోండి, ఇక్కడ 126,000 అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ వేసుకున్నాం. సో ఇంకా అదృష్టం బాగుంటుంది అంటే అప్పుడప్పుడు డిడక్షన్స్ కూడా వేస్తాయి, ప్రాసెసింగ్ ఫీజుని కొన్ని బ్యాంకులు తీసుకోవు. సో అలా ఉంటాయి అండ్ ఆల్సో మీకు 4 క్లోజర్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ వేస్తాయి కొన్ని బ్యాంకులు, అవి చాలా ఉంటాయి డిపెండెన్సీస్, దాని గురించి చెప్తాను. వేరే ఉంటాయి అవన్నీ మనకు అంటారు, కానీ అవి అంత ఈజీ అయితే కాదు, అదృష్టం ఉంటే తగ్గుతాయి, మనం తెలిసిన వాళ్ళు ఉండాలి బ్యాంకులలో. సో అలాంటి సమయంలో ఏంటంటే ప్రీ ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, ప్రీ క్లోజర్ ఛార్జెస్ తగ్గుతాయి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బ్యాంకులో. సో ఇది మీకు చెప్పదలుచుకుంది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత నేను 98,000 బ్యాంకులో పే చేస్తే ఈ బయట 126,000 పే చేశాను, అంటే
మీరు ఎట్లా చూసుకున్నా మీరు బ్యాంకులోనే బెనిఫిట్ ఉంది. మీరు ఒకవేళ ఫోర్ క్లోజర్ ఛార్జెస్ పాటు అన్ని అన్ని కలుపుకునే చెప్పాను కాబట్టి మీరు ఎట్లా చూసుకున్నా మీకు బ్యాంకులోనే బెనిఫిట్ ఫ్రెండ్స్. కాకపోతే ఇక ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది బ్యాంకులో లోన్స్ అనేది అందరికీ రావు. సో అదొక మైనస్ అయితే మాత్రం ఉంది, ఎందుకంటే కొందరికి మాత్రమే వస్తుంది ఎవరైతే వాళ్ళ స్టాండర్డ్ ఇన్కమ్ ఉంటుందో అండ్ బిజినెస్ కూడా స్టాండర్డ్, వాళ్ళకు ప్రాఫిట్స్ కూడా స్టాండర్డ్ ఉంటేనే వస్తాయి. ఇప్పుడు కూరగాయల బండి కానీ వేరే వాళ్ళు చిన్న చిన్న ఉంటారు కదా, వాళ్ళకు బ్యాంక్స్ లోన్ ఇవ్వాలంటే కొద్దిగా ఆలోచిస్తాయి. సో అది ప్రాబ్లం అవుతుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే బయట తీసుకుంటారు. సో అదే అదే ప్రాబ్లం ఇక్కడ. సో ఈ ప్రాబ్లమ్ని ఈ చాలామంది ఎవరైతే మంచి ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకులో, ఇంకా నేను చెప్పింది 13% ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ, ఈ 13% ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ నేను చెప్పింది ఇక్కడ 13% అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు బయట ప్రస్తుతం అయితే 10% నడుస్తుంది. నేను 3% ఏంటంటే నా అప్పుడు కొన్ని అనుమాన కార్యక్రమాలు తీసుకోవాల్సి వచ్చింది, కొన్ని రీజన్స్ వేరే ఉంటుండే. సో మ్యాక్సిమం మనకేంటంటే 10, 11, 12 దాటద్దు ఏది పర్సనల్ లోను. ఇక మన సిబిల్ స్కోర్ బాగాలేకపోతే వేరే వేరే రీజన్స్ వల్ల మోస్ట్లీ 18%, 20% దాకా కూడా తీసుకుంటారు. చెప్పాను కదా ఇది ఎవరికి బెనిఫిట్ అంటే మీకు స్టాండర్డ్ ఇన్కమ్ అంటే జాబ్ ఎవరైతే చేస్తారో, సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఎనీ జాబ్ అయితే బేసిక్ లోన్ ఎంత ఉండాలి అంటే బేసిక్ శాలరీ ఎంత ఉండాలంటే మినిమంలో మినిమం అయితే మీకు గవర్నమెంట్ అంటే గ్రామ విలేజ్లలో అయితే 15,000 ఉండాలి. మనకి ఇక్కడ ఎక్కడ అంటే మన సిటీలో వచ్చేసి 20,000 ఉండాలి, అప్పుడే మాత్రమే బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. సో వేరే సందర్భాలు అయితే ఇంత లోన్ అయితే రాదు మీకు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు మీరు కోరుకున్న అమౌంట్కి అయితే ఇందులో రాదు, బయట అయితే మీరు నచ్చిన అమౌంట్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ 2 రూపాయలు అంటారు కానీ బయట ఏంటంటే నేను 3 రూపాయలు తీసుకున్న వ్యక్తిని చూశాను, 4 రూపాయలు తీసుకున్న వ్యక్తిని కూడా చూశాను. సో అది ఇంకా చాలా డేంజరస్. సో ఎవరైతే వన్ టైం సెటిల్మెంట్ చేస్తారో ఇది బెటరే ఉంటుంది, కానీ మనం అనుకుంటాం కానీ చాలా అదైతే ఈజీ కాదు ఫ్రెండ్స్. తర్వాత మనకే అనిపిస్తుంది ఎక్కువ అమౌంట్ పోతుందని. సో బ్యాంకులో తీసుకుంటే నన్ను అడితే చాలా బెటర్, కాకపోతే వాళ్ళకి స్టాండర్డ్ ఇన్కమ్ ఉండాలి, ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేసేస్తే మనకు అది ఉండాలి అండ్ అది ఉండాల్సి ఉంటుంది మనకు స్టామినా, అప్పుడే మనకి ఈ బెనిఫిట్స్ అనేవి కనిపిస్తాయి. చెప్పాను కదా ఇక్కడ నో ఫోర్ క్లోజర్ ఛార్జెస్ అంటే వాళ్ళకి ఎవరైతే బయట తీసుకుంటారో వాళ్ళ ప్రాసెసింగ్ ఫీ ఉండదు, మంత్లీ ఈఎంఐ ఉండదు, మనం వన్ టైం పేమెంట్ చేయొచ్చు. ఇది చెప్పాను కదా శాలరీ హోల్డర్స్, బిజినెస్ హోల్డర్స్. సో వీళ్ళైతే ప్రైవేట్ జాబ్ చేసుకున్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకైతే మంచిదే ఫ్రెండ్స్ ఇది. సో ప్లీజ్ దయచేసి నేను ఎందుకంటే ఈ లోన్ గురించి ఎందుకే చెప్తున్నాను, ఇక్కడ ఉన్న మ్యాజిక్ అంతా గిందులోనే ఉంది. సో ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి, మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కాల్ చేయండి. కాకపోతే ఛార్జెస్ అయితే అవుతాయి, మీరు ఎంత లోన్ తీసుకోవాలనుకుంటారో, ఎక్కడ తీసుకోవాలనుకో. ఇంకోటి మీకు లోన్ కావాలంటే చెప్పండి, నేను ఇప్పించగలను. కేవలం ఇది హైదరాబాద్ వాళ్ళు మాత్రమే, బయట వాళ్ళకు పాసిబుల్ కాదు. అంటే మీరు అక్కడ నాకు తెలిసిన వ్యక్తులు లేరు, ఇక్కడ తెలిసిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మీకు చెప్పాల్సుకుంది, మీకు అర్థమైనా అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మన కింద కామెంట్ చేయండి, మీరు ఎప్పుడైనా లోన్ తీసుకుంటే చెప్పండి దానివల్ల. కానీ ఇంకొకటి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మోస్ట్లీ ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే బ్యాంకులో మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడైతే ఇది ఏమంటారు చిన్న చిన్న యాప్స్ ఉంటాయి చూడండి, అందులో అస్సలు తీసుకోకండి, అది చాలా ప్రాబ్లం అందులో. సో అంత ఈజీ కాదు. బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ అంటారు, బ్యాంక్స్ అంటే ఎస్ బ్యాంక్, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ యూనియన్ బ్యాంక్, ఇవి ఉన్నాయి కదా బ్యాంక్స్, ఇవి వస్తాయి. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సీ, ఐసిఐసీ, ఇవి ప్రైవేట్ బ్యాంక్స్. ఎన్బిఎఫ్సీ కూడా ఉంటాయి, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ అని, బజాజ్ ఫైనాన్స్ అని, ఇలా ఇవి ఎన్బిఎఫ్సీలు. సో వాళ్ళ దగ్గర తీసుకుంటే కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్త ప్లీజ్, అదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మోస్ట్ అండ్ మోస్ట్గా బ్యాంకులో ట్రై చేయండి, ఎనీ బ్యాంక్ మీకు నచ్చిన బ్యాంకు అయితే ట్రై చేయండి, ఆ తర్వాత ఎన్బిఎఫ్సీ ట్రై చేయండి, ఆ తర్వాత మాత్రమే బయట తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఎట్టి కేసులో డైరెక్ట్ మీరు బయట తీసుకోకండి ప్లీజ్, మీకే లాస్ అవుతుంది. సో ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ దయచేసి కోరుతున్నాను మీరు ఈ వీడియో షేర్ చేస్తారని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.